ఏం జరిగింది ఈ మామూలు దెబ్బలు కాదే ఎవరు కొట్టారు హలో సబ్రీష్ సార్ గారేనా అవునండి మీరు అక్కడ పెళ్లి చేయబోయే అమ్మాయి తండ్రిని దయచేసి మీరు ఆ పెళ్లిని 15 నిమిషాలు ఆపండి సార్ ఐఎమ్ సారీ వాళ్ళిద్దరు మేజర్స్ వాళ్ళిద్దరికి ఓకే వాళ్ళ తరపున సాక్షులు కూడా వచ్చారు లాస్ట్ మినిట్ లో ఆపలేను ఐఎమ్ సారీ సార్ నా కూతురు మోసపోయింది ఆ ఇడియట్ ఆల్రెడీ పెళ్లి అయిపోయింది ఒక్క 10 నిమిషాలు ఆపండి పోలీసులు తీసుకుని సాక్ష్యాలతో సహా వస్తున్నాను ప్లీజ్ చూడండి వాళ్ళు నెల రోజుల కింద ఈ పెళ్లికి అప్లై చేశారు నా డ్యూటీ నేను చేస్తున్నాను లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేయాలని ఐఎమ్ సారీ సార్ ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయండి నేను నిరూపించలేకపోతే పెళ్లి చేసేయండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఓకే ఓకే 10 నిమిషాలు వెయిట్ చేద్దాం సార్ మా నాన్నగారు ఏనా మీతో మాట్లాడింది అవునమ్మా అబ్బాయికి ఇంతకు ముందే పెళ్లి అయింది అంటున్నారు లేదు సార్ మా నాన్నకి మా ప్రేమ అంటే ఇష్టం లేదు ఆయన మాటలు నమ్మకండి ప్లీజ్ సార్ కాదు సాక్ష్యాలతో వస్తానంటున్నారు చూద్దాం ఈ పెళ్ళేలాగే నాపాలని అలా చెప్పారు సార్ మీ నాన్న చెప్పేది అబద్ధమైతే నేను ఈ పెళ్లి చేయిస్తాను సార్ మా పెళ్లి జరిపించండి ప్లీజ్ సార్ నువ్వు ఎంతకాలం నుంచి ప్రేమిస్తున్నావు 2 సంవత్సరాల నుంచి ఈ అమ్మాయే కావాలనుకునేవాడివి 10 నిమిషాలు వెయిట్ చేయలేవా కష్టం సార్ కుర్రాళ్ళు కదా మీరు కార్పొరేటర్ని వాడికి బ్రదర్ని పెళ్లి జరిపించండి ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి 50,000 సరిపోతుందా లోపల పెట్టుకో చాలదా నిన్ను సంవత్సరం లోపల వేయడానికి ఇది చాలు పెట్టుకో టైం అవుతుంది త్వరగా పెళ్లి చేయి ఎన్నిసార్లు చెప్పాలండి ఏంట్రా హెడ్ మేట్ మంచోచ్చాడో నీకు అనవసరం నీ డ్యూటీ నువ్వు చేయి 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 చేయరా ఈ ఆస్తి కోసం సంవత్సరం నుండి ఎన్నో స్కెచ్లు వేసి అమ్మాయిని ఇక్కడ దాకా తీసుకొచ్చాను చివరి 10 నిమిషాల్లో నా ప్లాన్ పాడు చేయొద్దు చేయి చేయరా పెళ్లి చేయి అరే వాళ్ళు రెడీ చూడమ్మా ఇందాకే చెప్పాను నా డ్యూటీ చేయాలి కాబట్టి ఇలా పెళ్లిళ్ళు చేస్తున్నాను కానీ ప్రేమ పెళ్ళంటే నాకు ద్వేషం ఇలా ఎన్నో పెళ్లిళ్ళు చేశాను వాళ్లలో సగం మంది జీవితాలు పాడైపోయాయి నువ్వింకా అదృష్టవంతురాలివి మీ నాన్న సరైన సమయానికి వచ్చి పెద్ద ప్రమాదం నుంచి నిన్ను తప్పించాడు ఇదిగో ఇక నిన్న మీ నాన్న మాటలు విని ఒక ఆడపిల్ల తండ్రిగా చెప్తున్నాను మీ నాన్న బాధేంటో నాకు తెలుసు ప్లీజ్ అమ్మా సినిమా టైం అవుతుంది నువ్వు ఫస్ట్ రెడీ కా నాన్నగారు కూడా వచ్చేస్తుంటారు మీ నాన్న సంగతి నాకు బాగా తెలుసే ఆయన అప్పుడే రారు ఈ రోజు ఖచ్చితంగా వస్తానని నాతో చెప్పారు చూసావా డాడీని హలో డాడీ ఎక్కడ ఉన్నారు ఆఫీస్ లో ఇంకా ఆఫీస్ లో ఉన్నారా అమ్మ చెప్పింది కరెక్ట్ అన్నమాట మీరు మాత్రం రారు లేదమ్మా కొంచెం లేట్ అవుద్ది అది చెప్పడానికి ఫోన్ చేశాను మీరు రెడీగా ఉండండి ప్రతిరోజు సేమ్ డైలాగ్ సినిమాలు మారిపోతున్నాయి కానీ మీరు మాత్రం మారట్లేదు సారీ రా 5:30 షార్ప్ గా అక్కడ ఉంటాను ఈ రోజు అన్న రాకపోతే అమ్మ దగ్గర నా పరువు పోతుంది నాన్న ప్లీజ్ ఇవాళ ఎలాగైనా మనం ఫస్ట్ షోకి వెళ్ళాలి వస్తారు కదా ఏం కావాలి ఎవరమ్మా ఎవరమ్మా నాన్నగారేనా హలో ఎవరమ్మా లైన్ లో ఉన్నారా ఇది లైట్ ఇటు నేను మాట్లాడతాను హలో ఎవరు అప్పుడే మర్చిపోయావా ఉదయం జరగవలసిన పెళ్లి ఆపి దగ్గరుండి అరెస్ట్ చేయించావు కదా ఇప్పుడే డైరెక్ట్ గా స్టేషన్ నుంచి వస్తున్నా నీ ఇంటికే రై పెళ్లి చేసుకుని హాయిగా ఉండాల్సిన నా తమ్ముడు ఇంకా స్టేషన్ లోనే ఉన్నాడు ఎవడి కూతురునో నా తమ్ముడు పెళ్లి చేసుకుంటే మధ్యలో నీకేంట్రా అయినా నీ కూతురు పెళ్లి అయినట్టు ఆ పెళ్లి ఆపేసావేంట్రా
ఇప్పుడు నీ కూతురు పెళ్లి ఇక్కడ నేను చేస్తున్నా ఆపుతావా ఆపుకో రే నా కూతురు నేను చేద్దు రే 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 నా కూతురు నేను రోజే చచ్చిపోయాడు ఈ ఇంట్లో ఉన్నది మన ముగ్గురమే కొడుకు లేడు వాడు చచ్చిపోయాడు ఏంటి అనంగ సీరియస్ గానే ఉన్నాడా నేను డీల్చానా అంత లేదురా చిన్న కిక్కిరాడు ఇరిగిపోగలడు నువ్వు చచ్చేవన్నంత మాత్రం చచ్చినట్టేనా నాన్న కోపంలో ఏదో అంటే బాధపడతావేంటి నువ్వు ఆయన కొడుకువి కాదు ఇప్పుడు మా ఫ్రెండ్వి ఒక్క విషయం గుర్తుంచుకో అశోక్ నాన్న ఏదేనంటే నువ్వు అక్కడవే బాధపడతావు కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం ఎవడరా ఎవడరా నీకు చెప్పింది నేను బాధపడుతున్నానని అంటే నువ్వు ఫీల్ అవ్వడం లేదా ఫస్ట్ టైం అవుతాయి కదరా ఫీల్ అవ్వడానికి అలవాటైపోయిందిలే కానీ ఇక్కడ ఇక్కడ నొప్పిగా ఉందిరా ఈ నొప్పి ఎంత ఎక్కువ అవుతే నాన్న మనసు మార్చుకొని ఇంటికి నన్ను పిలిచిన రోజు ఆనందం అంత ఎక్కువగా ఉంటుందిరా పిలుస్తారు తప్పకుండా పిలుస్తాను పిలుస్తాను
నువ్వేంట్రా బాబు మొహంలో పెట్టేశావు? నాన్న తిట్టింది నన్ను, నిన్ను కాదు కదా. నవ్వరా బాబు, మొహం చూడలేక చచ్చిపోతున్నాను. బాకీ తీర్చమంటే నవ్వుతావేంట్రా? నీ బండికి చేసిన రిపేర్లకి నీ బాకీ ఎప్పుడో చెల్లైపోయింది. ఏంటి జోక, రెండు సార్లు రిపేర్ చేస్తే సరిపోద్దా? ఏంటి రెండు సార్లు, గత ఆరు నెలలుగా నీ బండి మీ ఇంట్లో కన్నా మా షెడ్ లోనే ఎక్కువ ఉంది. నన్ను రెచ్చగొట్ట మాకు, నేను అసలే మనిషిని కాదు. ఆ విషయం నీకు కూడా తెలిసిపోయిందన్నా.